శ్రీ గురుభ్యో నమః యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఆదాయం పెరగడానికి ధన ప్రాప్తికి రహస్య తాళపత్ర పరిహారాలు లేదా రెమెడీస్. రోజు గృహంలో ఉదయం సాయంత్రం నువ్వుల నుంచి దీపారాధన, పూజా గదిలో కానీ పూజా మండపంలో కానీ చేస్తూ ఉంటే ఐశ్వర్యం ఉంటుంది. ఇంట్లో రోజు కులదేవత అర్చన లేదా ఇష్టదేవత ఆరాధన చేయాలి. సంధ్యావందనం అర్హత ఉంటే సంధ్యావందనాన్ని ఆచరించాలి. వరుసగా 3 మంగళవారాలు మంచి గుమ్మడికాయ, 1 కిలో కందులు బ్రాహ్మణికి దానం ఇవ్వాలి. సంవత్సరానికి ఒకసారి ఈ విధంగా చేయాలి. రోజు లేదా వారానికి 3 సార్లు నల్ల కుక్కకి పెరుగన్నం పెట్టాలి. ఈ విధంగా చేస్తే చేసే ప్రతి పనిలోనూ విజయం ఉంటుంది. గణపతి ఆలయంలో ప్రతి బుధవారం అరటిపండ్లు, చెరుకు ముక్కలు సమర్పిస్తూ ఉంటే ఐశ్వర్యం కలుగుతుంది, రుణాలు తీరిపోతాయి. ఐదు నెమలు పించే వెహికల్ని ఇంట్లో పూజా గదిలో కానీ పూజా మండపంలో కానీ బెడ్రూంలో కానీ ఉంచాలి. ఈ విధంగా చేస్తే ధనం వృద్ధి చెందుతుంది. ధనప్రాప్తి కోసం ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామివారి ఆలయంలో 27 ప్రదక్షిణాలు చేయాలి. ప్రతి 2 నెలలకి 1 మంగళవారం లేదా శనివారం స్వామివారికి ఆకుపూజ సమర్పించాలి. రుణాలు తీరటానికి, ఆదాయం పెరగటానికి నెలకు 1 రోజు బ్రాహ్మణికి బియ్యం, కూరగాయలు అంటే స్వయం పాకం దక్షిణ ఇవ్వాలి. అప్పులు తీరిపోవటానికి, లక్ష్మీ కటాక్షం కలగటానికి మర్రి చెట్టు మొదట్లో శుక్రవారం రోజు ఆవు పాలను పంచదారతో కలిపి పోస్తూ ఉండాలి. ఇంటి ప్రాంగణంలో కానీ ఇంటి చుట్టుపక్కల దానిమ్మ చెట్లు విరివిగా పెంచాలి. ప్రతి శుక్రవారం ఏదైనా గుడిలో దానిమ్మ పండ్లు సమర్పిస్తూ ఉంటే ఐశ్వర్యం కలుగుతుంది. రుణబాధలు తీరటానికి, ఐశ్వర్యం కలగటానికి ప్రతి శుక్రవారం తులసీ దళాలు లేదా తులసీ దళాలతో చేసిన మాలను లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో సమర్పించాలి. మంచి ఆర్థిక అవసరాల కోసం, అవకాశాల కోసం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి లేదా హనుమాన్ వెండి లాకెట్ని శరీరంపై ధరించాలి, అంటే లాకెట్గా ధరించాలి. ఆర్థిక అవకాశాలు వస్తాయి. ఆర్థిక సమస్యలు తీరిపోవటానికి, ఐశ్వర్యం కలగటానికి నెలకు 2 గురువారాలు గోమాతకి పండ్లు ఇంకా ఏదైనా తీపి పదార్థాన్ని నివేదించాలి. లక్ష్మీ కటాక్షం కలగటానికి రోజు వెండి కంచంలో భోజనం చేయాలి. వెండి గ్లాసులో పాలను కానీ నీటిని కానీ త్రాగుతూ ఉండాలి. తరచూ కుక్కలకు పాలు పోస్తూ ఉంటే ఆర్థిక సమస్యలు ఉండవు, అప్పులు కూడా తీరిపోతాయి. ధనప్రాప్తికి, ఐశ్వర్యం కలగటానికి ప్రతి పౌర్ణమి తిథి రోజు శ్రీ దత్తాత్రేయ స్వామివారికి అభిషేకం అర్చన చేయించి 16 శనగపిండి నేతి లడ్డూలు సమర్పించాలి. ధనం కావాలంటే బియ్యపిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా వేయాలి. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ప్రతి మాస శివరాత్రి రోజు ప్రదోష కాలంలో అంటే సాయంత్రం టైంలో రుద్రాభిషేకం చేస్తూ ఉంటే రుణబాధలు తొలగిపోతాయి, ఐశ్వర్యం కలుగుతుంది. అప్పులతో ఇబ్బంది పడేవారు నలుపు నీలిరంగు వస్త్రాలు ధరించకూడదు, పసుపు తెలుపు రంగు వస్త్రాలు ధరించాలి. ఈ పరిహారాలు ఎవరికి వీలైన వారు ఆచరించవచ్చు. నియమాలు ఏమి ఉండవు.
కనీసం 90 రోజుల పాటు ఆచరిస్తే ఫలితం ఉంటుంది. శ్రీ దత్త శరణం మమ. శ్రీ ఉమామహేశ్వర కృపాసిద్ధిరస్తు.